అందరికీ నమస్తే అండి. మా పేరు నాని. పెద్ద అపరమేధం అనుకుంటాడు. పేరు నాని అంత ఇరిపప్పు ఇంకొకడు ఉండడు. ఇరిపప్పు అయిపోతాడు, జగన్మోహన్ రెడ్డిని ఇరిపప్పని చేసేస్తాడు. అయితే తల్లికి వందనం. నిమ్మల రామానాయుడు గారు ఇంటింటికి తిరిగి 15,000 రూపాయలు వస్తుంది ప్రతి పిల్లోడికి. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వస్తాయి. ఇచ్చే బాధ్యత మాది అని ఆయన ప్రచారం చేసాడు. ఒక మీద ఒప్పుకుంటాం దానికి. ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటకి కట్టుబడే ఉంది. నిన్న కూడా చెప్పాను, ఇవాళ ఉదయం కూడా మాట్లాడుకున్నాం. అయితే పేరు నాని వచ్చి నిమ్మల రామానాయుడు గారు వీడియో ప్లే చేసేసి స్క్రీన్ పైన ఇలా ఎటకారన్నమాట. సరే, గతంలో కూడా భారతిరెడ్డి గారు మాట్లాడారు. భారతిరెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి భార్య. 2019 ఎన్నికల ప్రచారంలో పులివెందుల్లో మహాతల్లి మాట్లాడుతూ, ఒక పిల్లోడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలు ఉంటే 30,000 రూపాయలు, అంటే ఒక్కొక్క పిల్లోడికి 15,000 రూపాయల చొప్పున జగనన్న వేస్తాను అన్నాడని చెప్పేసి అని భారతిరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఆ మాటలు కూడా వినిపిస్తా. ఫస్ట్ నువ్వు మాట్లాడిన దరిద్రం వినిపించేసి తర్వాత మీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారు మాట్లాడిన దరిద్రం కూడా చూపిస్తా. అప్పుడు మాట్లాడుకుందామే, కంగారు పడమా ఒక్కొక్కసారి ఆగు. గురించి ఎన్నికల ముందు మంచి మంచి పనోడు ఒక ఆయన ఉన్నాడు. డైలాగ్ గుర్తుపెట్టుకు, మంచి పనోడు. ఈ పదం తర్వాత మాట్లాడుకుందాం మనం. రామానాయుడు గారు వీడియో ప్లే చేసి ఆగు. ఇప్పుడు భారతిరెడ్డి గారు వీడియో చూపిస్తా. అంటే మరి నిమ్మల రామానాయుడు గారిని ఉద్దేశించి ఈ పనోడు అని చెప్పి మాట్లాడేవు కదా, మరి భారతిరెడ్డిని ఉద్దేశించి ఏమని మాట్లాడాలి? పనామెనా? సరే ఒకసారి వినిపిస్తా. ఎరా పేరునని ఇప్పుడు భారతిరెడ్డిని ఏమందాం మనం? భారతిరెడ్డి ప్రచారం చేసింది, తల్లి విజయం ప్రచారం చేసింది, శల్లి షర్మిల ప్రచారం చేసింది, మన పులిబిడ్డ జగన్ రెడ్డి ప్రచారం చేసాడు, మీరు ప్రచారం చేశారు, ప్రతి ఒక్కరు ప్రచారం చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2019 భారీ మెజారిటీతో మీరు గెలిచిన తర్వాత అమ్మఒడి పేరుతో ఒక్కొక్కరికి 15,000, అంటే ఒక్కొక్కరికే కాదు తల్లికి మాత్రమే 15,000 రూపాయలు, అందులో కూడా మరి 2,000 రూపాయలు బొక్కెట్టేసి ఇచ్చాడు. ఇచ్చారా లేదా? మరి ఆ రోజు ప్రశ్నించలేదారా భారతిరెడ్డి గారు వీడియో వేసి? ఇవ్వాలి కదా మనం, మనం అంత అపరమేధ వాళ్ళం కదా. వీడికే ఏనా బొచ్చు తెలదు, పైగా వీడు వీడియో ప్లే చేసి వీడి ఎటకారం వీడు ఎకిలితానో పిచ్చ పిచ్చ నవ్వులు మేము నవ్వలేమా భారతిరెడ్డి వీడియో వేసి? భారతిరెడ్డి వీడియో మేము వేయలేమా, మేము ప్లే చేయలేమా? ప్రభుత్వం మాట తప్పిన తర్వాత మీరు అడగాలి. క్లియర్గా చెప్పారు, మేము జగన్మోహన్ రెడ్డిలకు కాదు, ఇచ్చిన మాట మీద మేము నిలబడతాం. ఖచ్చితంగా ఏదైతే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికే 15,000 రూపాయల చొప్పున ఏదైతే మేము ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామో దానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే మేము ఇస్తాము అని క్లియర్గా చెప్పాను. నిన్న చెప్పారు కదా, మరి ఎందుకు నీకంత షుగర్ ఉంది కదా నీకు కొద్దిగా? మరి భారతిరెడ్డి మాట్లాడింది ఏమైంది అంటున్నా. ఈ 5 ఏళ్లలో నీకు ఎందుకు గుర్తుకు రాలేదు భారతిరెడ్డి అంటున్నా. ఓహో, భారతిరెడ్డి అన్న పిల్లమనా? అంతేనా, పులుపు కదనా, పులు దెబ్బ వేస్తుందనా? ఓ, ఇలాంటి తలా తోక లేకుండా లాజిక్ లేని మాటలు మాట్లాడంటే ఎన్ని మాటలు మాట్లాడేస్తాం మేము, బోల్డ్ మాటలు మాట్లాడేయచ్చు అని నేను తప్పు పట్టట్లే నేను. రైట్, ఓకే, మంచి పద్ధతి, బాగా అడిగావు, శభాష్. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పి ఇస్తానని చెప్పేసని, ఎంతమంది పిల్లలోనా తల్లికి మాత్రమే 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసని, అందులో కూడా 2,000 రూపాయలు బొక్కెట్టేసినప్పుడు నువ్వు అదే అక్కడ అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కూర్చొని అనా పులి, నాయనా పులి, మీ భార్య భారతిరెడ్డి గారు ఇలా అన్నారు, ఇదిగో ఆ వీడియో ఇక్కడే ఉంది అని చెప్పి స్క్రీన్ మీద వేసి 5 ఏళ్ల కాలం పాటు ఎందుకు చూపించలేదు? నువ్వు నోట్లో ఎవరు తట్టేసుకున్నావు అడుగుతున్నారు, అలాగా కింద కామెంట్లో అలాగే అడుగుతున్నావు, నేను అడగట్లా.
కింద కామెంట్లు అదే అడుగుతున్నారు, మీరు అలాంటి తెలివితేళ్ళు ఎన్ని వచ్చేస్తారు ఇక అవి బాబు. ఇంకా అసలు ఆ వీడియో అనేది ఒక్కడే కనిపెట్టేసినట్టు ఇది ఆనందం అన్నమాట. వీడియో ప్లే చేసి ఓ తెగ నవ్వేసుకుంటున్నాడు ఆనందం. 15,000 అదే 15,000 పాట అంతకన్నా ముందు భారతిరెడ్డి గారు పాడారు అక్కడ. 15,000 అని చెప్పేసి భారతిరెడ్డి పాడింది, మన పులి పాడాడు. పులి ఏకంగా రాగాలు తీసాడు తెలుసా నీకు? మన పులి అబ్బో మన పులి మామూలు చిన్న రాగాలు తీలా. ఆ ఉనుకుపోత గొంతుటి వేసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేయాలని నేను 15,000 రూపాయలు ఇచ్చేస్తాను ఏం కాదని చెప్పేసి అని ప్రచారం చేసి అలా. మన పులి మాట్లాడిన మాటలు మనకు గుర్తుండవు, మన పులి భార్య మాట్లాడిన మాటలు మీకు గుర్తుండవు. వ్యాలి కాత్ర అన్నమాట, ఎక్కడ వచ్చాకట్ల వీళ్ళకి వచ్చేయాలా స్క్రీన్ మీద వీడియో చేసి ప్లే చేసేయాలి, తప్పేం కాదు ప్లే చేసేయాలి. మీరు అడగొద్దాను అట్లా. ఇలా అడిగేవాడివి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అడిగితే బ్రహ్మాండంగా ఉండితేరా పోరంబోకు అని నేను అడుగుతున్నా. అచ్చా మా ఆ మాత్రం వెకిలిచ్చి అసలు మాకు రావేటి, మేము మాట్లాడలేమేటి? ఇప్పుడు మేము భారతిరెడ్డి వీడియో వేస్తాం, వేసి మిమ్మల్ని అడుగుతాం ఎరా పేరునని. ఇగో 2019 ఎన్నికల ప్రచారంలో భారతిరెడ్డి ఇలా మాట్లాడింది కానీ మరి దీనికి ఎందుకు సమాధానం చెప్పలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెడతారు ఇప్పుడు నిమ్మలరామాయణ అడిగారు. వీలైతే మేము రిక్వెస్ట్ చేస్తాం ఆయన్ని, నిమ్మలరామాయణ అడిగారు దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకి ఎలాగా స్క్రీన్ సదుపాయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి వీడియో అక్కడ ప్లే చేసి ఈ పేరు నాని ఎవడైతే ఉన్నాడో వాడు మాట్లాడాడో ఆ పులి తరపున వాడికి చూపించండి, ఒరే పేరు నాని తొరుపలోడా ఇదిగో 2019 ఎన్నికల ప్రచారంలో మీ పులి పెళ్ళం, మీరు అలా మాట్లాడలేరు కాబట్టి భారతిరెడ్డి గారు ఇగో ఇలా మాట్లాడారు, మరి దీని గురించి మీకు ఎందుకు గుర్తుకు రాలేదురా అని చెప్పేసి అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టండి మీరైనా సరే. వీళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఉంటుంది, మా బొట్టోలు చెప్పినా ఎంత చెప్పినా కానీ వీళ్ళకి ఎక్కదీళ్ళకి ఓ చెబితే అంటారు ఓ చేతి వదిలేస్తారా అదేం లేదనిపిస్తుంది. ఖచ్చితంగా ఓ ప్రెస్ మీట్ పెడితే చెప్పించి కొట్టినట్టు ఉంటుంది, మళ్ళీ అలాంటి ప్రస్తావన తీసుకురారు వాళ్ళు. ఇచ్చేదాకా ఆగలేరు అన్నీ తొందర, వీళ్ళకి అన్నీ సగం సగం పనులు అన్నీ తొందరే. అంత తొందర పనిచేదబ్బా పేరు అని కొద్దిగా ఓపిక పట్టాలి మనం, దేనికైనా కానీ కొద్దిగా ఓపిక ఉండాల. కంగారు పడబోక ఇంకా నెల రోజులాగా అయ్యింది, నెలైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందా 6 నెలలకు స్టార్ట్ చేశాడు అమ్మఒడి జనవరి నుంచి, మే నెల ప్రమాణ స్వీకారం చేసి జనవరి నెలలో స్టార్ట్ చేశాడు అవునా? అది కూడా ఎన్నేళ్ళు ఇచ్చాడు? 4 ఏళ్ళు ఇచ్చాడు. ఒక సంవత్సరం డబ్బులు ఇవ్వనే ఇవ్వలేదు. మరి ఎవడికో మీరు పాఠాలు చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇగో నువ్వు గొర్రువి, మీ కార్యకర్తలు గొర్రెలు, మీ నాయకులు గొర్రెలు, ఆ పులి ఒక పెద్ద గొర్రె, పేరుకి మాత్రం పులి కానీ పెద్ద గొర్రె అది. ఈ గొర్రె మందంతా వచ్చి ప్రజలను గొర్రెలు చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేయమాకండి, ప్రజలకు అన్నీ తెలుసు, గూగుల్ అట్ట కొడితే ఇట్ వచ్చేస్తాయి. మీ పులి ఏం మాట్లాడింది, మీ పులి ఏం మాట్లాడిపించింది, మీ పులి ఏం చేసింది అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఆ పులి గురించి మళ్ళీ మా నోటితో చెప్పచ్చు మాకు. నువ్వే భారతిరెడ్డిని ట్రోల్ చేసినట్టు ఉంది ఇక్కడ, నువ్వు రామాయణాడు గారి వీడియో చేసి ట్రోల్ చేసినట్టు లేదు, ఆ స్క్రీన్ మీద భారతిరెడ్డి ఫోటో వేసి ట్రోల్ చేసినట్టు ఉంది, భారతిరెడ్డి వీడియో చేసి ట్రోల్ చేసినట్టు ఉంది. వీలైనదో బాగుంది టైటిల్ వాడేద్దాం కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉండవాయి. అంత వచ్చాకుండా నువ్వు తొందరగా ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్కులు చేస్తున్నావు నవ్వే మాక. అలా చిల్లరగా వెళ్ళి మాట్లాడాలంటే మేము బోల్డ్ మాటలు మాట్లాడేస్తాం, ఆ మాటలే వద్దని చెప్పేసి అని తగ్గించుకోమని చెప్పేసి అనేది.